తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మాదిగలు పోరాటంలో ముందంజలో ఉన్నారని, గత ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బోడ సునీల్ మాదిగ విమర్శించారు. ఏ అధికార పార్టీ ఏదైతే ఫామ్లో ఉన్న పార్టీలు నన్ను గుర్తించలేదు, నాకు టికెట్ ఇవ్వలేదు. కేసీఆర్ మాటలు నమ్మి ఈ అంబేద్కర్ భావజాలంలో ఉన్న వ్యక్తులను అక్కడక్కడ నిలబెట్టి ఓటకు మాటలు చెప్పుకుంటూ దళితులను మొత్తం మోసం చేస్తుండ్రు. మందకృష్ణ గారిని కూడా జైలు పంపడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఏ దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చిందో చెప్పాలి, ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందో చెప్పాలి. కేసీఆర్ బర్రెలంట